हेलो एवरीवन, ना पे डॉक्टर रमेश अंडी पार्था डेंटल स्किन एंड हेयर क्लिनिक्स रामटाकिस वैजाग् ब्रांच रेसिडेंट डॉक्टर वर्क చేస్తున్నాను। నా స్పెషలైజేషన్ ప్రాస్టోడాంటిక్స్ అండి। జనరల్ గా చాలా మందికి ఎక్కువగా డౌట్ ఉండేది ఏంటి అంటే ఫ్రంట్ టీత్ రిప్లేస్మెంట్స్ గురించి అండ్ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునేది కూడా ఫ్రంట్ టీత్ రిప్లేస్మెంట్స్ గురించి। ఎందుకు అంటే మనం మాట్లాడేటప్పుడు కానీ మనం జనరల్గా నవ్వేటప్పుడు కానీ ఎక్కువగా కనిపించేది ఫ్రంట్ టీత్ కాబట్టి। సో మనం ఎప్పుడు ఫ్రంట్ టీత్ రిప్లేస్మెంట్కి వెళ్తాము అంటే ఫ్రంట్ టీత్ జనరల్గా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినప్పుడు, బ్రేక్ అయినప్పుడు కానీ లేకపోతే టీత్ ఊడిపోవడం కానీ మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం। అలాంటి కండిషన్లో మనం ఏంటంటే ఫ్రంట్ టీత్ రిప్లేస్మెంట్కి వెళ్తాం। అదే కాకుండా కొంతమందికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కానీ ఫ్రంట్ టీత్ మధ్యలో గ్యాప్ రావడం కానీ లేదు అంటే కలర్ మారడం కానీ జరుగుతూ ఉంటుంది। అట్లాంటివి ఏంటంటే మనం క్లీనింగ్ ద్వారా కానీ కరెక్ట్ చేయలేనట్లయితే అట్లాంటి కండిషన్లో కూడా మనం ఫ్రంట్ టీత్ రిప్లేస్మెంట్కి వెళ్తాం। ఫస్ట్ మనం బ్రేక్ అయిన టీత్ గురించి కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ టూత్ చాలా చిన్నగా బ్రేక్ అయినట్లయితే మనం కాంపోజిట్ రెస్టరేషన్తో మనం దాన్ని చాలా న్యాచురల్ టూత్గా మార్చేయచ్చండి। లేదు అన్నప్పుడు కొంచెం ఎక్కువగా టూత్ కానీ టీత్ కానీ బ్రేక్ అయినట్లయితే కనుక మనం ఆ సెరమిక్ క్రమ్స్తో దాన్ని చాలా న్యాచురల్ టీత్గా మనం మార్చేయచ్చు। అండ్ నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే టీత్ మధ్యలో గ్యాప్స్ అండి। ఇది చాలా మనం కామన్గా చూసే ప్రాబ్లం, చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం। టీత్ మధ్యలో ఫ్రంట్ టీత్ మధ్యలో కానీ ఫ్రంట్ ఉన్న 6 టీత్ మధ్యలో కానీ గ్యాప్స్ కనిపిస్తూ ఉంటాయి। అట్లాంటివి ఏంటంటే మనం జనరల్గా ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ద్వారా కరెక్ట్ చేయాలని చూసుకోవాలి। లేదు ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ద్వారా మనం కరెక్ట్ చేయలేనప్పుడు ఏం చేస్తామంటే స్మైల్ డిజైనింగ్ ప్రాసెస్ ద్వారా ఫస్ట్ 6 టీత్కి మనం ఆల్ సెరామిక్ క్రౌన్స్ వచ్చి చాలా న్యాచురల్గా ఉండేలా మనం చేసేయచ్చు। అదే కాకుండా నెక్స్ట్ ఫ్లోరోసిస్ అండి। ఫ్లోరోసిస్ అంటే మనం తాగే నీటిలో ఎక్కువగా ఫ్లోరిన్ కంటెంట్ కానీ ఉన్నట్లయితే టీత్కి ఫ్లోరోసిస్ ఉంటుంది। సో అట్లాంటప్పుడు టీత్ డిస్కలరేషన్ చేయడం జరుగుతుంది। అలాంటి కండిషన్లో మనం ఏం చేస్తామంటే సెరామిక్ కానీ కాంపోజిట్ కానీ వెనీరింగ్ ద్వారా దాన్ని న్యాచురల్ టీత్ లాగా న్యాచురల్ కలర్లో మనం మార్చేసేయచ్చు। సో మీకు వన్స్ టీత్ రిపేర్ అయిపోయిన తర్వాత దాన్ని ఇర్రివర్సిబుల్ కాబట్టి మనకి చిన్న డౌట్ ఉండిపోతుంది, తర్వాత మనకు నచ్చినట్లయితే ఏం చేయాలి అని। సో అట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు మీరు। పార్థా డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ బ్రాంచెస్లో ఈ ట్రీట్మెంట్ కోసం ముందుగా మనం మాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాం। మాక్ అంటే మీకు ట్రీట్మెంట్ ముందుగానే మీ టీత్ ఎలా వస్తాయనేది మనం చేసి చూపిస్తాం। ఆ తర్వాత మీకు నచ్చినట్లయితేనే ట్రీట్మెంట్ని ప్రొసీడ్ చేస్తాం। సో మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు। పార్థా డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్కి వచ్చి టీత్ రీప్లేస్మెంట్ అనేది చక్కగా చేయించుకోవచ్చు। థ్యాంక్ యూ।